हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु व्लॉग्स इन मलेशिया। अंदर एला उन्नारु, एं चेस्तुन्नारु अनेदी नाकु कमेंट चेसेप्पुडु असलु मर्चिपोद्दंडी। नेनैते चाला बागुन्नानु। इप्पुडु मीरु चूस्तुन्नदि वच्चेसि फ्राइडेस् व्लॉग। टाइम अयिते इप्पुडु माकु ईवनिंग 4 o'clock अय्यिंदंडी। सो इंका फ्राइडे कदा, मार्निंग नुंचि असलु कुदरलेदन्नमाट व्लॉग स्टार्ट चेयडानिकि। सो लेगसामु, इंका हाउस क्लीनिंग, सो मल्ली ब्रेकफास्ट प्रिपेर చేసుకోవడము, మళ్ళీ ఇంకా పూజ చేసుకోవడం, ఇంకా ఆశుకి హోంవర్క్స్, సో అలా సరిపోయిందన్నమాట। సో మార్నింగ్ మొత్తం, ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను। అంటే పూజ చేసుకోవాలి కదా, చాలా తొందరగా లేచేసాం అన్నమాట ఇవాళ। కాకపోతే ఆశుకి అసలు నిద్ర రావట్లేదంట ఇవాళ। సో ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు నన్ను పార్క్కి తీసుకొచ్చాడు। సో ఇవాళ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ మారిపోయింది। సో మేమైతే ఇప్పుడు మా పార్క్లో ఉన్నాము। సో ఆశు ఏమో చక్కగా ఆడుకుంటున్నాడు అన్నమాట। సో ఈ ప్రెమిసెస్లో కూడా లేడు, కొంచెం అటు వెళ్ళిపోయి ఉన్నాడు। సో ఇంకా సర్లే అని చెప్పి నేనైతే ఇవాళ ఫ్రైడే వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను। సో మాకు ఇక్కడ చూసారా, నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, మాకు పార్క్లో హైబిస్కస్, మందార పూలు ఉంటాయని। సో చూసారు కదా, ఇక్కడ ఒక పువ్వు, ఇంకా అటువైపు ఆ చెట్టుకి ఇంకొక ఫ్లవర్ ఉందన్నమాట। సో ఇక్కడ మాకు చాలా మంచిగా పూస్తూ ఉంటాయి ఈ పూలు। సో అక్కడ అటు చివరిని ఇంకోటి ఉంది కనిపిస్తుంది కదా, సో ఆ చెట్టుకేమో మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంటాయి, చాలా పెద్ద పెద్ద పూలు పూస్తాయి అన్నమాట అవి। సో చాలా బాగుంటుందండి, ఇక్కడ మొత్తం ఫుల్ గ్రీనరీ। సో ఇంకా మనకి యూస్ అయితే ఫ్లవర్స్ అయితే ఇంకా ఇంతే ఉంటాయి। సో మిగిలినటువన్నీ ఇంకా షో ప్లాంట్స్ అన్నమాట। సో జస్ట్ ఏవో చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి కానీ షో పీసెస్ అన్నమాట। సో అది ఇంకా ఆశు, కమ్ హియర్ అండ్ ప్లే। సో అదండి ఇంకా ఇవాళ వ్లాగ్లో అయితే। సో మీకు నేను చెప్పాను కదా, కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ ఉంది ఇంట్లో అని। సో అయితే నిన్న నైట్ చేశాను, ఏమంటారు కొబ్బరి లౌజు అంటారు కదా, సో అది ప్రిపేర్ చేశానండి। సో ఫస్ట్ అయితే ఆ రెసిపీ చూడండి, ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను చేయడం అది। ఎప్పుడు మా మమ్మీ చేస్తే తినడమే తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు। సో నిన్న కనుక్కొని చేశానమాట, పర్లేదు బాగానే కుదిరింది, కాకపోతే మా మమ్మీ చేసే అంత టేస్ట్ అయితే రాలేదు ఆబ్వియస్లీ। సో నాకు వచ్చినట్లు నేను చేశాను అనమాట। సో అది ఇంకా ఆశు సరే వెళ్ళాడుకో। సో వచ్చాడు, ఇంకా ఏంటంటే 2 packets ఏమో దానికి యూజ్ చేశాను స్వీట్ చేయడానికి, సో ఇంకో 1 packet ఉన్నింది। సో ఇవాళేమో దాంతో కోకోనట్ రైస్ చేసేసాను అనమాట। సో అంతా కోకోనట్ నిన్న ఈవినింగ్ నుంచి మా ఇంట్లో। సో కోకోనట్ రైస్ కూడా మంచిగా, అది నేను ఎప్పుడు చేసే రెగ్యులర్ డిషే। సో అదైతే బాగానే వచ్చిందనమాట, ఇంకా కొంచెం సన్నీగానే ఉంది। టైం అయితే జస్ట్ 4 అయింది అంతే। మాకేంటంటే ఎంత నైట్ 7 అయినా కూడా 5 ఏమో అట్లా అనిపిస్తుంది అనమాట, తొందరగా ఇక్కడ సన్సెట్ అనేది తొందరగా ఉండదు। సో ఆశయము గోళ ఇంట్లో కొంచెంసేపు ఆగాక 5-6 కల వెళ్దాంలే ఎప్పుడులాగా అనుకొని నేను అలా చెప్పాను, కానీ అసలు వినట్లేదు అనమాట ఇవాళ। ఇంకా వెళ్దాం పద, కొంచెంసేపు ఆడుకుంటాను అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు। సో నాకేమో ఇక్కడ స్వెట్టింగ్, సో అదండి సరేను మీరైతే ఇవాళ ఫ్రైడే వ్లాగ్ని కంటిన్యూ చేయండి। కొత్తగా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మటుకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేను ఏ బ్లాగ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది। సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా, ఇక్కడున్న ఫ్లవర్స్ మొత్తం కట్ చేసేసుకొని తీసుకెళ్తాను। సో ఎవరు యూజ్ చేయరనమాట ఇక్కడివి, జస్ట్ అలా ఉంటాయి అంతే। అదేదో నేను తీసుకెళ్ళానంటే వెళ్ళి దేవుడికన్నా పెట్టుకోవచ్చు కదా। సో అది ప్రస్తుతానికైతే ఇంకా మీరు కంటిన్యూ చేసేయండి వాళ్ళ బ్లాగ్ని। ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు కొబ్బరి లౌజ్ రెసిపీ చూపిస్తాను। సో ఇప్పుడు చూసారు కదా, గ్రేటెడ్ కోకోనట్ ఏంటంటే ఇలా బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తారనమాట। సో ఇవి దూడుటూ అయితే ఇట్లే దొరుకుతాయండి, ఫ్రెష్వే అప్పటికప్పటికి ఇంకా అక్కడ ఉంటాయి అన్నమాట, సో గ్రేట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు। సో నేనేంటంటే 2 packets తీసుకున్నాను, ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను కదా ఈ రెసిపీ, ఇంకా అందుకని కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట। సో ఇక్కడ చూసారు కదా, ఈ కప్ తీసుకున్నాను అనమాట మెజర్మెంట్ కోసం। సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఘీ యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఆ ఘీ కొంచెం వేడెక్కిన తర్వాత కరెక్ట్గా ఇంకా ఈ 2 packets కొబ్బరి తురుము అందులోకి వేసేసానండి। సో వేసేసి అది బాగా 7-8 minutes నేను దాన్ని లో ఫ్లేమ్ పెట్టేశానంట, అసలు మీడియం కూడా పెట్టలేదు, లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేశాను। సో ఈ కప్స్తో వచ్చేసి నేను 3 cups అనమాట, అంటే 3 cups కొబ్బరి తురుము వచ్చింది ఆ 2 packets వచ్చేసి। సో చూసారు కదా,
త్రీ కప్స్ వేసేసి ఇంకా దాన్ని బాగా రోస్ట్ చేస్తా ఉన్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసి. మళ్ళీ ఇది కొంచెం మీడియం పెట్టినా కూడా అది మాడిపోతుంది అనమాట, సో మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. సో కొబ్బరి అయితే చూడడానికి నాకు భలే ఉండింది, ఎంత ఫ్రెష్గా ఉండిందో వైట్గా. సో చూసారు కదా, ఇంకా దీన్ని నీట్గా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా సర్లే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను. సో లో ఫ్లేమ్లో ఉంది అది. సో ఇప్పుడు షుగర్ క్వాంటిటీ చెప్తాను. సో త్రీ కప్స్ వేసాను కదా, సో షుగర్ వచ్చేసి నేను కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడతాను అనమాట. సో అందుకని 1.5 కప్ కన్నా కొంచెం వేసుకున్నాను. కాకపోతే ఏంటంటే హాఫ్ క్వాంటిటీ సరిపోతుందండి, అంటే 3 కప్స్ కొబ్బరికి 1.5 కప్ షుగర్ సరిపోతుంది అనమాట. నేను 1.5 కప్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను. అందులోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు అది తీగ పాకం తెప్పించాను అనమాట. అలాగే ఇంకేంటంటే ఇప్పుడు నేను యాడ్ చేసింది ఇలాచీ పౌడర్. ఈ అలకలు ఉంటాయి కదా, సో లోపల గింజల వరకు తీసేసి దాన్ని కొట్టుకొని, ఇంకా చిన్న రోల్ ఉంది కదా నా దగ్గర, సో దాంట్లో మ్యాష్ చేసేసుకొని ఇంకా దాన్ని వేసేసి ఇప్పుడు చూసారు కదా ఇంకా పాకం రెడీ అయిపోయింది, బబుల్స్ వచ్చేసినాయి కదా. ఇంకా అప్పుడు ఈ కొబ్బరి తురుమునంతా ఇంకా అందులోకి వేసేసాను. సేమ్ మనం ఇలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు, సో అది ఇంకా హెల్తీ. కాకపోతే ఇంట్లో బెల్లం లేదనమాట, సో ఇంకా అందుకని నేను చక్కెరే ప్రిఫర్ చేసేసాను. సో ఇంకా ఇలా ఇది కూడా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బాగా ఏమంటారు ఉడికించుకోవాలన్నమాట. సో అప్పుడేంటంటే ఆ పాకం అంతా ఈ కొబ్బరికి పడుతుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఘీతో నెయ్యితోటి గ్రేస్ చేస్తున్నాను ప్లేట్ మొత్తం. సో అప్పటికి 10 మినిట్స్ అయిపోయింది అనమాట. ఇంకది వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో చూసారు కదా పాకం అయితే అది వచ్చేసింది మంచిగా. సో ఇంకా మొత్తం ఇందులోకి వేసేసి ఇంకా స్పేసెస్ ఏం లేకుండా ఆ గరిటెతోనే ఇట్లా మొత్తం చేసేసాను అనమాట రౌండ్గా, అంటే ప్లేట్కంతా దాన్ని పట్టించేసాను. సో ఇది వేడి మీదే ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, లేకపోతే గట్టిపడిపోతుంది అనమాట. ఇంకా వేడి మీదే ఉన్నప్పుడు ఇంకా నైఫ్ తీసేసుకొని ఇంకా దీన్ని నేను నార్మల్గా ఏమంటారు ఇట్లా షేప్ కట్ చేసేసానండి. సో స్ట్రైట్ లైన్స్ పెట్టేశాను అంతే. సో జస్ట్ మనకి స్క్వేర్స్ లాగా వచ్చేస్తున్నాయి. సో ఇదన్నమాట, ఇదేంటంటే నేను ఇంకా ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట ఈ ప్లేట్ తెచ్చి, ఇంకా ఒక 3-4 అవర్స్ అలాగే ఉంచేసాను ఇంకా నేను కదిలించకుండా. సో మనం ఇలా వేడి మీదే కట్ చేసేసామంటే ఆ షేప్ అనేది మంచిగా వచ్చేస్తుంది. సో సైడ్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండవు కానీ ఇంకా మధ్యలో బిట్స్ మొత్తం చక్కగా ఇంకా స్క్వేర్స్ వచ్చేసింది. సో టేస్ట్ వైజ్ అయితే బాగొచ్చింది. సో ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, నాకైతే బాగానే అనిపించింది అనమాట. సో ఇది కొబ్బరి లవ్స్ రెసిపీ. అయితే ఇది వచ్చేసి నిన్న నైట్ చేశాను అనమాట నేను. సో ఇంక ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇంకా హాల్లో పెట్టేస్తున్నాను ఫ్యాన్ కింద. ఇంక ఇప్పుడైతే మీరు ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఇంకా కొంచెం దోశ పిండి ఉందనమాట. సో ఇంక అందుకని చెప్పి ఇలా పునుగులు వేసేసాను, బోండాలు అంటారు కదా. సో బోండాలు చేసేసాను, ఇంకా అవి సరిపోవు అనమాట, కొంచెమే ఉందని చెప్పాను కదా. ఇంకా అలాగే ఇదేంటి సేమియా ఉప్మా చేశాను అనమాట. సో ఇవాళ మాకు 2 బ్రేక్ఫాస్ట్లు, సేమియా ఉప్మా అలాగే ఇంకా బోండాలు. సో నాకైతే బోండాలు చాలా ఇష్టం, నేనైతే అవి తిన్నాను. ఇంకా ఆశకు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అంటే నేను పూజ స్టార్ట్ చేసుకున్నానంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి, దట్టు ఇంకా ఆశు క్లాస్ కూడా ఉంది. సో ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ ఆశు ప్లేట్లో పెట్టించేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. సో చూసారు కదా మంచిగా కింద నుంచి తీసుకొచ్చుకున్న మందార పూలు. ఇంకా ఇవేం కలర్ అంటే ఆనియన్ కలర్ ఉంటుంది కదా, ఆనియన్ మీద ఉల్లిపుట్టు కలర్ అంటాం కదా, సో ఆ కలర్ అనమాట. సో నేను ఏంటంటే మర్చిపోకుండా ప్రతి వారం ఎప్పుడు చేసుకున్నాను, ఆ రోజు ఏం పూలు పెట్టుకున్నాను అనేది నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే ఫ్లవర్స్ అనేవి రిపీటెడ్గా కాకుండా వాడాలి కదా ఈ పూజకి అందుకు. సో ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం లంచ్ చేసుకోవాలి కదా. సో లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. సో ఇవాళ వచ్చేసి జస్ట్ కోకోనట్ రైస్ చేస్తున్నానండి, ఇంకా అంతే, అసలు ఇంకేమీ చేయట్లేదు. ఇంకా మిక్సీ జార్లోకి అయితే కొబ్బరి తురుం వేసేసి ఇంకా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా దాన్ని మిక్సీ పట్టేశాను. సో చూసారు కదా ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఒక మంచి వైట్ కర్చీఫ్ తీసేసుకొని ఇంకా మొత్తం వాటర్ కూడా ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా మొత్తం ఇలా పిండేస్తున్నాను అనమాట. సో
నేను నాకైతే ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. ఇలా ఒక నాప్కిన్ లాంటి దాంట్లో పెట్టేసి అలా కొబ్బరి పాలను అయితే తీసి పెట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి 1 గ్లాస్ అనమాట బాస్మతి రైస్ తీసుకుని నానపెట్టేసాను అనమాట కడిగేసి. ఇంకా ఇప్పుడు చూసారు కదా స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే బటర్ యాడ్ చేస్తున్నాను ఇవాళ. ఇంకా కావాల్సినంత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు. సో బటర్ యాడ్ చేసేసి ఇంకా మనం బిర్యానీకి ఏమేమి వేస్తాము, సో చెక్క, లవంగం, ఇంకా అనాస పువ్వు, ఇంకా బే లీఫ్, అలాగే ఇంకా కాజు, జీడిపప్పు, సో ఇవి మొత్తం వేసేసాను. కొంచెం షాజీరా కూడా వేసాను. సో ఇంకా ఇవన్నీ వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఆ బటర్లోనే. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 1 ఆనియన్ అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక 3-4 లవంగం ఉంటుంది కదా, సో అది యాడ్ చేసిన అది మర్చిపోయాను అనమాట ఇందాక వేయడం యాక్చువల్గా. సో ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. సో ఇవన్నంతా ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి పాలు మనం ఏదైతే తీసి పెట్టామో సో కొబ్బరి పాలు యాడ్ చేసేసుకోవడమే. సో సింపుల్ అండి, మనం జస్ట్ పలావ్ ఎలా చేసుకుంటామో అలాగే. కాకపోతే అందులో వాటర్ పోస్తాము, ఎందుకు ఏంటంటే కొబ్బరి పాలు తీసి ఇంకా అది పోస్తామన్నమాట. సో 1:2 క్వాంటిటీ తీసుకున్నాను. బిర్యానీకి నార్మల్గా కొంచెం తక్కువైనా కూడా సరిపోతుంది, అంటే బిర్యానీ రైస్కి. కాకపోతే నేను అంటే ఇంక మరీ పలుగ్గా ఎందుకులే అన్నట్టు, సో 1:2 క్వాంటిటీలోనే తీసుకున్నాను. అంటే 2 కొబ్బరి పాలు పోసి 1 గ్లాస్ బియ్యం వేశాను. సో అది ఇంకా ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా జస్ట్ ఒక 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద తెప్పించేసుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా అయితే చూసారు కదా కోకోనట్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో సూపర్గా వచ్చింది అనమాట టేస్ట్ అయితే. సో మంచిగా లంచ్ చేసేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మీరు చూస్తుంది ఇంకా ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ నేను ఫ్లేవర్స్ చూపిస్తున్నాను. సో చెప్పాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇవి కోసుకెళ్తాను అని. సో ఇక్కడ 2 పూజ అనమాట ఇవాళకైతే. సో ఆ 2 కోసుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా అటు లాస్ట్ చెట్టుకైతే చాలా మొగ్గలు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. ఇవి పూసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద పూలు అనమాట ఇవి, చూసారా ఆరెంజ్. సో నేనైతే ఈ కలర్ని అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. వైట్ అట్లాంటివి చూస్తున్నాను కానీ ఆరెంజ్ అయితే ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంటాయి ఇవి అయితే. హలో అండి, మేమైతే ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చి కూడా ఒక 15 to 20 మినిట్స్ అవుతుంది. ఇంకా టైం అయితే ఇప్పుడు మాకు ఈవినింగ్ 5:15 అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టీ టైం, అలాగే ఇంకా స్నాక్స్ కూడా. సో ఇవాళ వచ్చేసి ఇంకా ఆషు పొటాటో చిప్స్ అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు అనమాట. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మొన్నే కదా ఫ్రై చేసి ఇచ్చాను అని చెప్పి ఇంకా పొటాటోతో ఇది ఫ్రైస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంక నేను కిచెన్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు కిచెన్ అండి. సో స్నాక్ కోసం, సో ఇది గ్రేటర్ ఉంటుంది కదా, సో దాంతో ఇంకా ఇవి మొత్తం పీసెస్గా తీసేస్తున్నాను అనమాట. సో నేను ఏం చేశానంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా ఇంకొకటి ఉంటుంది కదా, సో ఇలా లేస్కి మనం పై పైన ఇలా వాటిని ఏమంటారు ఘాట్లు లాగా ఉంటాయి చూసారా, సో అలాంటిది అనమాట ఇది. సో దాంతో కట్ చేసేసి ఇంకా కట్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ ఆషుకి అయితే ఇంకా సరిపోలేదంట, నేను జస్ట్ ఒక 2 తీసుకున్నాను అంతే. సో నాకు ఆషుకి అన్నట్లు, సో సుధీర్కి ఏమో వద్దన్నాడు అనమాట. సో తనకి ఏంటంటే కాఫీ పెట్టించేస్తున్నాను. సో పక్కన మీరు పాలు గిన్నె చూడొచ్చు. సో ఇంకా మా ఇద్దరికి ఇవి సరిపోతాయిలే అని చెప్పి కొంచెం ఇంకా ఫ్రై చేస్తున్నాను. సో ఇలాంటివి అయితే ఇంకా రోజు తినమన్నా తింటాం కదా. ఇంకా మంచిగా ఫ్రై చేసేసి సో చూసారు కదా ఇలా వచ్చినాయి. ఇంక ఇప్పుడు ఇందులోకి ఏంటంటే కొంచెం లైట్గా కారం అలాగే ఉప్పు వేస్తున్నాను. సో ఇక్కడ చూసారు ఆశన పక్కనే ఉన్నాడు, నాకు అందిస్తున్నాడు అనమాట యాక్చువల్గా. సో భలే హెల్ప్ చేస్తుంటాడు మొబ్బై నాకు కిచెన్లో. సో ఫైనల్లీ పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా తర్వాత మంచిగా ఆషుకి సాస్ ప్యాకెట్ కనిపించింది. ఫ్రిడ్జ్లో సాస్ అసలు ఓపెన్ చేయడు, ఈ కేఎఫ్సీ తీసుకున్నప్పుడు వస్తాయి కదా సాస్ ప్యాకెట్లు, అది మట్టికి మంచిగా ఓపెన్ చేసుకొని కూర్చొని ఇంకా తింటున్నాడు అనమాట. సో నాకు సాస్ అంత నచ్చదు. సో నేనేమంటే ఒట్టిగానే తినేసాను. సో ఇదండి వాటి బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని వాళ్ళకి కలుస్తాను. అంటే దెన్ బై, టేక్ కేర్.